జై శ్రీకృష్ణ. కార్తీక పురాణంలో 30వ రోజుకి చేరుకున్నాము, అంటే 30వ రోజు 30వ అధ్యాయం. ఈరోజు ధర్మ సూక్ష్మ కథనము. ఋషులు అడిగారట, ఓ సూత మహర్షి, మాకు పుణ్యమైనటువంటి హరి మహాత్మ్యాన్ని చెప్పావు, ఇంకా కార్తీక మహాత్మ్యాన్ని వినాలి అని కోరుకుంటున్నాము అని. కలియుగంలో కలుషిత మానసులై రోగాదులకు లోబడి సంసార సముద్రమందు మునిగి ఉన్న వారికి అనాయాసంగా పుణ్యం ఎక్కడ లభిస్తుంది? ధర్మాలలో ఎక్కువ ధర్మమేది? దేనివల్ల మోక్షం లభిస్తుంది? దేవతల లోపల ఎక్కువ దేవుడెవరు? ఏ కర్మ చేత మోహం నశిస్తుంది? కలియుగంలో మానవులు మందమతులు, జడులు, మృత్యు పీడితులు అవుతారు, వారికి అనాయాసంగా అంటే చాలా సులభంగా మోక్షం దొరికేటటువంటి ఉపాయాన్ని చెప్పు, ఇంకా హరికథలు చెప్పు అని అడుగుతున్నారట సూతుల వారిని. సూతుడు ఇలా పలికాడట, ఓ మునీశ్వర్లార, మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. మంగళకరమైనటువంటి హరికీర్తన నాకు జ్ఞాపకానికి వచ్చింది, కాబట్టి సర్వసుఖకరమైనటువంటి దాన్ని చెప్తాను, వినండి. మీరు అల్పబుద్ధులైనటువంటి వారు, అజ్ఞానులైనటువంటి జనులకు కూడా మోక్షం ఎలాగ లభిస్తుందని అడిగారు. ఈ మీరు అడిగిన ప్రశ్న లోక ఉపకారమైనటువంటిది, కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. అనేక యాగములు చేసి, అనేక పుణ్యతీర్థాలు చేసి, స్నానాదులు చేసి ఏ ఫలాన్ని పొందుతారో అలా అంత గొప్ప ఫలము కేవలం 4 మంచి మాటలు చెప్పుకుంటేనే కలుగుతుంది. మునీశ్వర్లారా వినండి, కార్తీక ఫలము వేదోక్తమైనటువంటిది, అనగా వేదోక్త ఫలమును పొందుతారు వాళ్ళందరూ కూడా. కార్తీక వ్రతము హరికి ఆనంద కారణము. సర్వశాస్త్రాలను సంపూర్ణంగా చెప్పడానికి నేను సమర్థుడను కాదు, కాలము చాలదు. కాబట్టి శాస్త్ర సారములలో సారాన్ని నేను నీకు చెప్తాను, శ్రద్ధగా నువ్వు ఆలకించు అని అంటూ హరి కథను, హరి యొక్క కథను చెప్తున్నారట. అనేక ఘోరమైన నరక పాపముల నుంచి బయటపడేసేటటువంటిది అని చెబుతూ, కార్తీక మాసంలో హరిని పూజించి నా జపము, ధ్యానము, స్నానము, అలాగే ఆలయములందు దీపములు వెలిగించుట, అనేక ఇలాంటివి చేసినట్లయితే అనేక పాపముల నుండి బయటపడతాము. ఇదే కార్తీక వ్రతం, అదే జీవన్ముక్తులు అవుతారు. బ్రాహ్మణులు కాని, క్షత్రియులు కాని, వైశ్యులు కాని, శూద్రులు కాని, స్త్రీలు కాని కార్తీక వ్రతాన్ని చేయకుండా ఉంటే తమ పూర్వులతో కూడా అంధతామిశ్రం అనేటటువంటి ఒక నరకం, అంటే చీకట్లతోటి గుడ్డిగా ఉండేటటువంటి నరకాన్ని పొందుతారు. అంటే మనం ఇప్పుడు దీపం పెట్టాలన్నమాట. కార్తీక మాసంలో కావేరీ జలంలో స్నానం చేయడం చేత దేవతల చేత కొనియాడబడి హరి లోకాన్ని పొందుతాడట. కార్తీక మాసంలో స్నానం చేసి హరిని పూజించే మానవుడు విగత పాపుడైక వైకుంఠాన్ని చేరతాడట. మునీశ్వర్లారా, కార్తీక వ్రతాన్ని చేయని వారు 1000 జన్మములందు చండాలు రై పుడతారట. కార్తీక మాసము పుణ్యకరము, సమస్త మాసములందు శ్రేష్టము. కార్తీక వ్రతము హరి ప్రీతిదాయకము, సమస్త పాపహరము దుష్టాత్మలకు అలభ్యము. తులయందు రవి ఉంటే కార్తీక మాసమందు స్నానము, దానము, పూజ, హోమము, హరిసేవను చేసేవారు సమస్త దుఃఖముల నుంచి విముక్తులవుతారు. కార్తీక మాసంలో దీపదానము, కంచుపాత్ర దానము, దీప ఆరాధనము, అలాగే ధాన్యము, ఫలము, ధనము, గృహదానము, ఇవన్నీ కూడా ఎంతో పుణ్యప్రదములు. ధనికుడు కాని, దరిద్రుడు కాని హరిప్రీతి కోసం కార్తీక మాసంలో ఈ కథను విన్నా, వినిపింప చేసినా కూడా అనంతమైనటువంటి ఫలితాలు పొందుతాడు. కార్తీక మహాత్మ్యం సర్వ పాపాలను నశింపచేస్తుంది, అనేక గొప్ప సుఖాలను కలిగింపజేస్తుంది, కాబట్టి బ్రహ్మానందాన్ని పొందుతాడు అని ఈ యొక్క కథ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా బోధిస్తున్నారు సూతుల వారు సౌనకాది మహర్షులకి. ఇంతటితో కార్తీక పురాణం ఈరోజుతో సమాప్తం. జయ శ్రీకృష్ణ.